హలో వ్యూయర్స్ వెల్కమ్ టు టెక్షేట్స్ అప్స్టాక్స్ మొబైల్ యాప్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఆప్షన్ ట్రేడింగ్ లో ఫస్ట్ మీరు ఏ ఆప్షన్లో ట్రేడ్ చేయాలి అనేది డిసైడ్ అవుతారు అంటే ఆప్షన్స్లో మీరు ఫస్ట్ ఏ స్టాక్ ఆర్ ఏ ఇండెక్స్ యొక్క ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనేది డిసైడ్ అవుతారు అండ్ అందులో కాల్స్ అండ్ పుట్స్ అనేవి ఉంటాయి సో కాల్స్ లో ట్రేడ్ చేస్తారా పుట్స్లో ట్రేడ్ చేస్తారా అనేది డిసైడ్ అవుతారు అండ్ దెన్ దాంట్లో డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి ఆ స్ట్రైక్ ప్రైజెస్ని ఎల్టీపీ అంటే లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ తోటి కంపేర్ చేస్తే ఎట్ ద మనీ ఇన్ ద మనీ అవుట్ ద మనీ అని ఉంటుంది సో వీటిలో ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ట్రేడ్ చేస్తున్నారు అనేది డిసైడ్ అవుతారు సో ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత మీరు అప్ స్టాక్స్ లో ఆప్షన్ ట్రేడింగ్ కి సంబంధించి ఆర్డర్ పెట్టాలి అనుకుంటే అందులో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ నుంచి అంటే మీరు ఏదైనా ఒక స్టాక్ కానీ ఇండెక్స్ యొక్క ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఆ ఆప్షన్ ట్రేడ్ కి సంబంధించి ఆర్డర్ పెట్టేంత వరకు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను సో అప్స్టాక్స్ మొబైల్ యాప్లో ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది డీటెయిల్గా తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు అప్స్టాక్స్ లో కొత్త అకౌంట్ కావాలి అనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో అప్స్టాక్స్ అకౌంట్ ఓపెన్ కి సంబంధించిన లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోగానే థౌసండ్ రూపీస్ వర్త్ బ్రోకరేజ్ ఫ్రీగా ఇస్తారు అలాగే అకౌంట్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఓపెన్ అవుతుంది ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంది సో మీరు అప్ అకౌంట్ అకౌంట్ కావాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మీరు మొబైల్లో అప్స్టాక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీ క్రెడెన్షియల్స్ అంటే మీ యూజర్ నేమ్ అలాగే మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇలా మీకు స్టాక్స్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది సో ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మనకి మైలిస్ట్ తోటి ఓపెన్ అవుతుంది అంటే ఇది మీ వాచ్ లిస్ట్ లో ఓపెన్ అవుతుంది ఇందులో మనకు కావాల్సిన స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ వాటి ఆప్షన్స్ ఫ్యూచర్స్ వీటన్నిటిని వాచ్ లిస్ట్ లో సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ కింద రిలేటెడ్ న్యూస్ ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ కాకుండా మనం టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ నేను ఒక ఆప్షన్లో ట్రేడ్ చేయాలి అనుకుంటున్నా సో నేను ఏదైనా స్టాక్ కానీ లేదా ఇండెక్స్ యొక్క ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆ స్టాక్ యొక్క ఆప్షన్స్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి సో మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం నిఫ్టీని తీసుకుంటున్నాను సో నిఫ్టీలో నేను ట్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు అంటే నిఫ్టీ యొక్క ఆప్షన్స్లో నేను ట్రేడ్ చేయాలి అనుకుంటున్నా సో టాప్ లెఫ్ట్లో నాకు సెర్చ్ బటన్ ఉంది సో దాని మీద నేను క్లిక్ చేస్తే నాకు సెర్చ్ బాక్స్ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ మనకి ఆల్ క్యాష్ ఎఫ్ఎండ్ ఉంది సో ఎఫ్ఎన్ మీద క్లిక్ చేసి నిఫ్టీ అని టైప్ చేస్తున్నా సో నిఫ్టీ అండ్ టైప్ చేయగానే ఫస్ట్ నాకు నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్స్ కనిపిస్తున్నాయి అండ్ దెన్ నిఫ్టీలో నేను ఏ ప్రైస్ దగ్గర అయితే ఆప్షన్స్ యొక్క వాల్యూ చూడాలనుకుంటున్నానో ఆ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేస్తా అది ఎయిటీన్ థౌసండ్ ఎంటర్ చేస్తున్నా సో నిఫ్టీ ఎయిటీన్ థౌజండ్ దగ్గర ఉన్న ఆప్షన్ వాల్యూస్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ ఇవి డిఫరెంట్ ఎక్స్పైరీస్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిఫ్టీ ఆప్షన్ ఎయిటీన్ ఉంది జాన్ థర్టీన్ ఎక్స్పైరీ ఉంది అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనకు చూపించేది సిఈ అండ్ దెన్ పిఈ చూపిస్తుంది అది కూడా థర్టీన్ జాన్ ఎక్స్పైరీ అండ్ తర్వాత నిఫ్టీ ఆప్షన్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ జాన్ ఎక్స్పైరీ చూపిస్తుంది అది సిఈ అండ్ నెక్స్ట్ పిఈ ట్వంటీ జాన్ ఎక్స్పైరీ చూపిస్తుంది ఇలా మనకి ఎయిటీన్ థౌసండ్లో ఉన్న ప్రతి ఎక్స్పైరీని బోత్ పిఈ అండ్ సిఈ అని చూపిస్తుంది ఇది నిఫ్టీ ఎయిటీన్ థౌసండ్ ఆప్షన్స్ అయితే అసలు ఈ మొత్తం ఆప్షన్స్ అంటే మనకి స్ట్రైక్ ప్రైస్ వైజ్గా ఆప్షన్ చైన్ మొత్తం కావాలి అనుకుంటే ఈ సెర్చ్ బాక్స్ లో ఆల్ మీద క్లిక్ చేసి నిఫ్టీ ఫిఫ్టీ అని టైప్ చేస్తే మనకి నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేస్తే మనకి నిఫ్టీ ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉంది అనేది చూపిస్తుంది అండ్ దాని పక్కనే ఆప్షన్ చైన్ అని చూపిస్తుంది సో ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేస్తే మనకి నిఫ్టీ ఫిఫ్టీకి కి సంబంధించిన ఆప్షన్ చైన్ ఓపెన్ అవుతుంది ఇది నిఫ్టీ ఫిఫ్టీకి కి సంబంధించిన ఆప్షన్ చైన్ ఇక్కడ రైట్ సైడ్ లో మనకి స్ట్రైక్ ప్రైస్ కనిపిస్తుంది అలాగే ఇవన్నీ కాల్ వాల్యూస్ ఈ మొత్తాన్ని లెఫ్ట్ కి స్వైప్ చేస్తే మనకి పుట్ వాల్యూస్ కనిపిస్తాయి సో ఈ స్ట్రైక్ ప్రైస్ కి సంబంధించిన ఆప్షన్స్ లెఫ్ట్ సైడ్ కాల్స్ అలాగే రైట్ సైడ్ పుట్స్ చూపిస్తుంది సో ఇంకా మీకు ఒకవేళ ఈ ఆప్షన్స్ అయినా క్లియర్ గా కావాలి అనుకుంటే మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ బ్రౌజర్లో ఎన్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మీకు ఎన్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆప్షన్ అయిన ఉంటుంది సో దాంట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి సో ఒక బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేసి అందులో ఎన్ఎస్సి అని టైప్ చేస్తే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో టాప్లో మనకి సెర్చ్ ఉంది సో సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే సో నిఫ్టీ మీద క్లిక్ చేయగానే నిఫ్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అయ్యాయి ఈ డీటెయిల్స్ లో నాకు ఇక్కడ ఆల్ కాంట్రాక్ట్స్ అలాగే ఆప్షన్ చైన్ చూపిస్తుంది సో ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేస్తే నాకు నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది సో ఎక్స్పైరీ డేట్ నేను ఏ ఎక్స్పైరీ డేట్లో అయితే ఆప్షన్ చైన్ చూడాలనుకుంటున్నానో ఆ ఎక్స్పైరీ డేట్ ఇక్కడ ఎంటర్ చేయాలి సో నేను థర్టీన్ జాన్ ఎక్స్పైరీ డేట్ చూడాలనుకుంటున్నా సో థర్టీన్ జాన్ మీద క్లిక్ చేసాను సో ఇది థర్టీన్ జాన్ యొక్క ఆప్షన్ చైన్ ఇక్కడ నాకు ప్రెసెంట్ నిఫ్టీ వాల్యూ ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ నుంచి ఎయిటీన్ థౌసండ్ హండ్రెడ్ మధ్యలో ఉంది సో ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ లో టాప్ లో నాకు థిక్ కలర్ ఉంది అలాగే రైట్ సైడ్ లో బాటమ్ లో థిక్ కలర్ ఉంది సో ఈ థిక్ కలర్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో నాకు కాల్స్ ఉన్నాయి కాల్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే రైట్ సైడ్ లో పుట్ ఆప్షన్స్ ఉన్నాయి సో కాల్ ఆప్షన్ లో ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ అంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే తక్కువ ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ యొక్క వాల్యూస్ ఆ కాల్ ఆప్షన్స్ అన్ని ఇన్ ద మనీ అంటారు అలాగే ఎయిటీన్ థౌసండ్ హండ్రెడ్ అంటే ప్రజెంట్ ఉన్న నిఫ్టీ వాల్యూ అంతకంటే ఎక్కువ స్ట్రైక్ ప్రైజెస్ యొక్క ఆప్షన్ వాల్యూస్ని అవుట్ ద మనీ అంటారు అలాగే ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ అలాగే ఎయిటీన్ థౌసండ్ హండ్రెడ్ని ని ఎట్ ద మనీ అంటారు ఇది కాల్స్ లో అలాగే పుట్స్ లో ఎలా ఉంటుందంటే ఎయిటీన్ థౌసండ్ హండ్రెడ్ లేదా అంతకంటే ఎక్కువ ప్రైస్లో లో ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ యొక్క ఆప్షన్ వాల్యూస్ని ఇన్ ద మనీ అంటారు అలాగే ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ అంతకంటే తక్కువ ప్రైజెస్ ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ యొక్క ఆప్షన్ వాల్యూస్ని అవుట్ ద మనీ అంటారు అండ్ ఎయిటీన్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిటీన్ థౌసండ్ హండ్రెడ్ వీటిని ఎడ్ అంటారు సో ఈ ఎడ్ అవుద్దామని మనీ ఇన్ అనేవి ఆప్షన్ వాల్యూస్లో వచ్చే వేరియేషన్ కోసం అవసరం ఉంటుంది అంటే ఎట్ ద మనీలో ఒకలా చేంజ్ ఉంటుంది అవుట్ ద మనీలో ఒకలా చేంజ్ ఉంటుంది అండ్ ఇన్ ద మనీలో ఒకలా చేంజ్ ఉంటుంది సో ఈ చేంజెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు గ్రీక్స్ వాల్యూస్ తెలుసుకోవటం బెటర్ సో గ్రీక్స్ మీరు అర్థం చేసుకుంటే ఈ ఆప్షన్ వాల్యూస్ అనేవి ఎలా చేంజ్ అవుతాయో మీకు అర్థమవుతుంది సో ఇది ఆప్షన్ చైన్ మీరు ఈ ఆప్షన్ చైన్ ని చూసి దీంట్లో ఏ ఆప్షన్లో అయితే మీరు ట్రేడ్ అనేది డిసైడ్ అవ్వచ్చు సో మీరు ఎట్ ద మనీలో ట్రేడ్ చేయాలనుకుంటున్నారా అవుట్ ద మనీలో చేయాలనుకుంటున్నారా ఇన్ ద మనీలో చేయాలనుకుంటున్నారా అనేది డిసైడ్ అవ్వచ్చు అండ్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఏ ఆప్షన్ వాల్యూ ఎంత ఉందనేది సింగిల్ చార్ట్ లో ఇక్కడ మీకు మొత్తం వాల్యూస్ అన్ని కనిపిస్తాయి సో ఇక్కడ నుంచి మీరు ఆప్షన్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది సో వన్స్ మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారంటే అప్ స్టాక్స్ లో మీరు దాని వాల్యూ ఎంటర్ చేసి దాని చార్ట్ ఓపెన్ చేసి దాని పర్ఫార్మెన్స్ ప్రెసెంట్ ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉంది సో ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిఇ ని బై చేద్దాం అనుకుంటున్నా లేదా సెల్ చేద్దాం అనుకుంటున్నా సో ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిఈ ప్రజెంట్ వాల్యూ ఫిఫ్టీ ఎయిట్ ఉంది సో నేను ఆ వాల్యూ మీద ట్రేడ్ చేయాలనుకుంటున్నా సో అగైన్ నేను అప్స్టాక్స్ యాప్ని ఓపెన్ చేస్తున్నా సో ఇప్పుడు నేను నిఫ్టీ ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిఈలో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నా సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నా సో నిఫ్టీ ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎంటర్ చేస్తున్నా సో నేను థర్టీన్ జాన్ ఎక్స్పైరీ తీసుకున్నా అలాగే సిఈ తీసుకున్నా అది నాకు ఫస్ట్లోనే ఉంది సో నిఫ్టీ ఆప్షన్ ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిఈ థర్టీన్ జాన్ ఎక్స్పైరీ సో దాని మీద క్లిక్ చేస్తే నాకు దానికి సంబంధించిన చార్ట్ అలాగే డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఫస్ట్ సమ్మరీ ఉంటుంది అలాగే నెక్స్ట్ చార్ట్ ఉంటుంది సో ఈ చార్ట్లో చూసి నేను దాని ప్రజెంట్ వాల్యూ ఎలా ఉందనేది చూసుకోవచ్చు సో ఏ ప్రైస్ దగ్గర దీన్ని నేను బై ఓర్ సెల్ చేయాలనుకుంటున్నాను అనేది ఇక్కడ నుంచి డిసైడ్ అవ్వచ్చు సో ఇది ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఫస్ట్ మీరు స్టాక్లో లేదా ఇండెక్స్లో ఎందులో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఫిక్స్ అవుతారు అండ్ దెన్ కాల్స్లోనా పుట్స్లోనా అంటే మార్కెట్ ఒకవేళ పాజిటివ్ ఉంటుంది అనుకుంటే కాల్స్ని బై చేస్తారు లేదా పుట్స్ని సెల్ చేస్తారు ఒకవేళ మార్కెట్ నెగిటివ్ ఉంటుంది అనుకుంటే కాల్స్ని షార్ట్ చేస్తారు పుట్స్ని బై చేస్తారు సో ఇప్పుడు నేను మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అనుకుంటున్నా సో కాల్స్ని బై చేస్తున్నా సో కాల్ని బై చేయాలి అంటే ఫస్ట్ స్ట్రైక్ ప్రైజెస్ చెక్ చేసుకోవాలి ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అయితే నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నానో దాన్ని సెలెక్ట్ చేసుకొని అంటే ఈ ఎగ్జాంపుల్లో ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ కాల్ని నేను బై చేద్దాం అనుకుంటున్నా సో దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేసాను నిఫ్టీ ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిఇని నేను ఇక్కడ బై చేద్దాం అనుకుంటున్నా సో ఈ చార్ట్లో నాకు బాటమ్ లెఫ్ట్లో బై అని ఉంది సో బై మీద క్లిక్ చేయగానే నాకు బైకి సంబంధించిన ట్యాబ్ ఓపెన్ అయింది సో ఈ ట్యాబ్లో నాకు బై అండ్ సెల్ రెండు ఉన్నాయి సో లెఫ్ట్ సైడ్ బై ఉంది అలాగే రైట్ సైడ్ సెల్ ఉంది నేను ఇన్స్టెంట్గా ఒకవేళ నా డెసిషన్ చేంజ్ చేసుకుంటే సెల్ మీద క్లిక్ చేసి నేను సెల్ ఆర్డర్ కూడా పెట్టొచ్చు సో ఫస్ట్ నేను బైలో ఎలా ఆర్డర్ పెడతారు అనేది చూపిస్తాను బైలో మనకి రెండు రకాల ఆర్డర్స్ ఉంటాయి ఒకటి డెలివరీ ఇంకొకటి ఇంట్రాడే సో డెలివరీ అంటే మీరు తీసుకునే ఆప్షన్స్ ఓవర్ నైట్ క్యారీ అవుతాయి అదే ఇంట్రాడే అయితే ఈ రోజు మాత్రమే అంటే మార్కెట్ ఎండ్ అయ్యే వరకు ఆ ఆర్డర్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు సో అది ఇంట్రాడే అండ్ డెలివరీ సో డెలివరీ తీసుకుంటే మీకు ఓవర్నైట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ ఓవర్నైట్ తీసుకోవడం వల్ల అందులో రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంట్రాడే అంటే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ఓన్లీ ఆ డే మాత్రమే దానికి వ్యాలిడిటీ ఉంటుంది అంటే మార్కెట్ ఎండ్ అయ్యే టైం త్రీ థర్టీ వరకు మీరు ఆ ఆర్డర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి ఒకవేళ ఎగ్జిట్ అవ్వకపోతే ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది అండ్ స్క్వేర్ ఆఫ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి సో ఇది డెలివరీ గురించి అండ్ ఇంట్రాడే గురించి సో ఫస్ట్ డెలివరీలో చూస్తే నేను డెలివరీలో తీసుకోవాలి అనుకుంటే క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి క్వాంటిటీ తీసుకునేటప్పుడు ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో మీరు క్వాంటిటీ తీసుకునేటప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ లాట్ సైజ్ మాత్రమే తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆర్ టూ స్టాక్స్ తీసుకోవడం కుదరదు ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ లాట్ సైజ్ నిఫ్టీ లాట్ సైజ్ ఫిఫ్టీ ఉంది సో నేను ఫిఫ్టీ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ ఫిఫ్టీ తీసుకోవచ్చు సో నేను సింగిల్ లాట్ తీసుకుందాం అనుకుంటున్నా సో ఓన్లీ ఫిఫ్టీనే సెలెక్ట్ చేసుకున్నా అండ్ దెన్ లిమిట్ ప్రైస్ ట్రిగ్గర్ ప్రైస్ అని ఉన్నాయి సో లిమిట్ ప్రైజ్ అంటే ఏంటి ట్రిగ్గర్ ప్రైజ్ అంటే ఏంటి అంటే లిమిట్ ప్రైస్ అంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ అంటే నిఫ్టీ ఆప్షన్ ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిఈ ప్రజెంట్ వాల్యూ సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంది సో నేను ఆ వాల్యూ దగ్గర కాకుండా అంతకంటే తక్కువ వాల్యూలో బై చేయాలి అనుకుంటున్నా అంటే సిక్స్టీ రూపీస్ దగ్గర ఉన్నప్పుడు బై చేయాలి అనుకుంటున్నాను సో ఎప్పుడైతే ఈ ఆప్షన్ వాల్యూ సిక్స్టీ రూపీస్కి వస్తుందో అప్పుడు ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అప్పటి వరకు ఇది ఓపెన్ ఉంటుంది అంటే ప్రజెంట్ ఉన్న వాల్యూ కంటే తక్కువ వాల్యూలో బై చేయాలి అనుకుంటే లిమిట్ ప్రైస్ని ఎంటర్ చేసి ఆర్డర్ పెట్టుకోవాలి ఒకవేళ ఆ ప్రైస్కి కానీ ఆ వాల్యూ రాకపోతే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు అలానే క్యాన్సిల్ అయిపోతుంది సో ఇది లిమిట్ ప్రైజ్ గురించి అండ్ నెక్స్ట్ ట్రిగ్గర్ ప్రైజ్ అంటే ఏంటి అంటే లిమిట్ ప్రైస్లో మనం ఉన్న ప్రైస్ కంటే తక్కువ బై చేస్తున్నట్లే ట్రిగ్గర్ ప్రైస్లో ఉన్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్లో బై చేస్తాం అంటే ప్రజెంట్ సిక్స్టీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ ఉంది నేను ఒకవేళ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి బై చేయాలి అనుకుంటే అప్పుడు ట్రిగ్గర్ ప్రైజ్ని యూజ్ చేయాలి సో ఈ ట్రిగ్గర్ ప్రైస్ని ఎప్పుడు యూస్ చేస్తారంటే ఏవైనా బ్రేక్అవుట్స్ కానీ లేదా ఏదైనా ట్రెండ్ లైన్ని క్రాస్ చేసే పాయింట్స్లలో ఈ ట్రిగ్గర్ ప్రైస్ని యూస్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు సో ఇది లిమిట్ ప్రైస్ అండ్ ట్రిగ్గర్ ప్రైస్ గురించి ఇక లాస్ట్లో వ్యాలిడిటీ అని ఉంది లెఫ్ట్లో డే అండ్ అని అనుంది డే అంటే మీరు పెట్టిన ఆర్డర్ యొక్క వ్యాలిడిటీ డే మొత్తం ఉంటుంది ఐవోసీ అంటే ఇమీడియట్ ఆర్ క్యాన్సిల్ అంటే మీరు పెట్టిన ఆర్డర్ ఆ టైంలో ఒకవేళ ఎగ్జిక్యూట్ అయితే ఆర్డర్ ఉంటుంది ఒకవేళ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇన్స్టెంట్గా క్యాన్సిల్ అయిపోతుంది సో ఇది డే అండ్ ఐవోసీ యొక్క డిఫరెన్స్ సో ఓవరాల్గా పైనుంచి చూస్తే ఫస్ట్ మనకి బై అండ్ సెల్ ఉంటుంది మీరు బై చేయాలా సెల్ చేయాలా అనేది డిసైడ్ అయితే మీరు డెలివరీ తీసుకోవాలా ఇంట్రాడే చేయాలా అనేది డిసైడ్ అవుతారు అండ్ దెన్ క్వాంటిటీ ఫిక్స్ అవుతారు అండ్ దెన్ లిమిట్ ప్రైస్ అండ్ ట్రిగ్గర్ ప్రైస్ అని ఉంటుంది సో మీరు తక్కువ ప్రైస్లో కొనాలి అనుకుంటే లిమిట్ ప్రైస్ అలాగే ఎక్కువ ప్రైస్లో కొనాలి అనుకుంటే ట్రిగ్గర్ ప్రైస్ మీద క్లిక్ చేస్తారు అండ్ లాస్ట్లో మనకి వ్యాలిడిటీ ఉంటుంది అది డే అండ్ ఐఓసి సో ఓవరాల్గా మీరు ఆర్డర్ తీసుకోవాలి అనుకుంటే రివ్యూ మీద క్లిక్ చేస్తే రివ్యూలో మీకు ఆ ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి సో ఫస్ట్ క్వాంటిటీ ప్లస్ ఫిఫ్టీ ఉంది మీరు బై చేస్తున్నారు కాబట్టి ప్లస్ ఉంది అండ్ నెక్స్ట్ మార్జిన్ కవర్ అంటే మీకు ఈ ఆర్డర్ తీసుకోవడానికి ఎంత మార్జిన్ కావాలి అనేది చూపిస్తుంది అండ్ దెన్ ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్ ఈ ఆర్డర్ మొత్తానికి మీకు అయ్యే ఛార్జెస్ అనేది ఇక్కడ ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ రూపీస్ ఉంది అండ్ ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ అంటే మీకు మొత్తం మార్జిన్ అలాగే ట్యాక్సెస్ అన్నీ కలిపి మీకు అయ్యే ఛార్జ్ అనేది త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ రూపీస్ సో ఈ అమౌంట్ కానీ మీ ఫండ్స్లో ఉంటే మీరు ఈ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఒకవేళ లేకపోతే ఇది ఫండ్స్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో లాస్ట్కి మీరు స్వైప్ టు సబ్మిట్ ఆర్డర్ అని క్లిక్ చేస్తే ఆర్డర్ సబ్మిట్ అయిపోతుంది సో ఇది బై ఆర్డర్ పెట్టే ప్రాసెస్ అయితే ఈ బైలో డెలివరీ ఆర్డర్ పెట్టడం ఎలా అనేది చూసారు సో ఇంట్రాడేలో ఒక చిన్న చేంజ్ ఉంటుంది ఇంట్రాడే మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఒక ఆప్షన్ ఎక్స్ట్రాగా వస్తుంది అది అడ్వాన్స్డ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయగానే మీకు సివో అండ్ ఓసీఓ అని ఉంటుంది ఓసీఓ ప్రెజెంట్ వర్క్ చేయట్లేదు అంటే డ్యూ టు హై వాలటిలిటీ ఓసీఓ ఆర్డర్స్ ఇవ్వట్లేదు ఓన్లీ సీవో ఆర్డర్స్ మాత్రమే ఇస్తున్నారు సివో అంటే కవర్ ఆర్డర్ సో కవర్ ఆర్డర్ వల్ల యూజ్ ఏంటి అంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఆర్డర్ తీసుకుంటున్నారు బై ఆర్డర్ తీసుకుంటున్నారు అది కూడా ఇంట్రాడే సో మీరు బై ఆర్డర్ తీసుకునేటప్పుడే ఆటోమేటిక్గా స్టాప్ లాస్ని కూడా ఫిక్స్ చేయాలి అనుకుంటే కవర్ ఆర్డర్ని యూస్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రజెంట్ ఉన్న ప్రైస్లో అంటే సిక్స్టీ సిక్స్ రూపీస్ దగ్గర బై చేస్తున్నారు సో ఇక్కడ మీరు స్టాప్ లాస్ కానీ ట్వంటీ ఇస్తే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన దానికి ట్వంటీ రూపీస్ తక్కువలో స్టాప్ లాస్ అనేది ఫిక్స్ అవుతుంది అంటే ప్రజెంట్ సిక్స్టీ సిక్స్ దగ్గర బై చేస్తుంది కాబట్టి ఫార్టీ సిక్స్ దగ్గర ఇది స్టాప్ లాస్ ఫిక్స్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ప్రైస్ని కూడా ఎంటర్ చేస్తున్నాను సో సిక్స్టీ రూపీస్ దగ్గర నేను బై చేద్దాం అనుకుంటున్నా సో సిక్స్టీ రూపీస్ దగ్గర బై చేసి ట్వంటీ రూపీస్ నా స్టాప్ లాస్ ఇస్తున్నాను సో నా ఆర్డర్ ఫస్ట్ సిక్స్టీ రూపీస్ దగ్గరికి వచ్చినప్పుడు బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అది ఎగ్జిక్యూట్ అవ్వగానే నా స్టాప్ లాస్ కూడా యాక్టివేట్ అవుతుంది అది ఫార్టీ రూపీస్కి అవుతుంది సో ఇందులో పెద్దగా కన్ఫ్యూజన్ అవసరం లేదు మీరు లిమిట్ ప్రైస్ పెట్టుకుంటే తక్కువ ప్రైస్లో బై చేయడానికి ఉంటుంది అండ్ లిమిట్ ప్రైస్తో పాటు మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు లిమిట్ లేకుండా కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు సో స్టాప్ లాస్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ కానీ సడన్గా చేంజెస్ వస్తే మీరు ఆ ఆర్డర్లో ఎక్కువ లాసెస్ తెచ్చుకోకుండా ఆటోమేటిక్గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఉంటుంది సో ఇది స్టాప్ లాస్ గురించి ఈ కవర్ ఆర్డర్ అనేది ఓన్లీ ఇంట్రాడేలో మాత్రమే ఉంటుంది మీకు డెలివరీలో ఈ కవర్ ఆర్డర్ అనేది ఉండదు సో ఇవి బై ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ సెల్ మీద క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ సెల్లో కూడా ప్రాసెస్ సేమ్ ఉంటుంది డెలివరీ ఉంటుంది అలాగే ఇంట్రాడే ఉంటుంది నెక్స్ట్ క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటారు సెల్ అనేది మీరు ఎప్పుడు చేస్తారంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఆప్షన్ని సెల్ చేయడానికి లేదా షార్ట్ సెల్లింగ్కి అంటే ఆప్షన్స్లో మీరు ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు సో దీన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు అంటే నార్మల్గా మీరు ఈక్విటీలో డెలివరీ తీసుకోవాలి అంటే ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేస్తారు అండ్ ఇంట్రాడే చేయాలనుకుంటే అందులో మీరు షార్ట్ సెల్లింగ్ కూడా చేయొచ్చు అండ్ ఆప్షన్లో మీరు డెలివరీ అండ్ ఇంట్రాడే రెండిట్లో షార్ట్ సెల్ చేయొచ్చు అంటే ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేసుకోవచ్చు ఇక్కడ నేను సెల్లో బోత్ డెలివరీ అండ్ ఇంట్రాడే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సో డెలివరీలో నేను క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దెన్ లిమిట్ ప్రైస్ కావాలి అనుకుంటే లిమిట్ ప్రైస్ పెట్టుకోవచ్చు సో సెల్లో లిమిట్ ప్రైస్ అంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్లో సెల్ చేయాలి అనుకుంటే లిమిట్ ప్రైస్ని యూస్ చేస్తారు అలాగే ట్రిగ్గర్ ప్రైస్ని ఎప్పుడు యూస్ చేస్తారు అంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో సెల్ చేయడానికి ట్రిగ్గర్ ప్రైజ్ని యూజ్ చేస్తారు సో ఇది ఎగ్జాక్ట్ బైకి రివర్స్లో ఉంటుంది బైలో మనకి తక్కువ ప్రైస్లో బై చేయడానికి లిమిట్ ప్రైస్ని యూజ్ చేస్తాం బట్ సెల్లో ఎక్కువ ప్రైస్లో సెల్ చేయడానికి లిమిట్ ప్రైస్ని యూస్ చేస్తాం ఎగ్జాక్ట్గా రివర్స్ ఉంటుంది సో మీరు కావాలనుకుంటే లిమిట్ ప్రైస్ అండ్ ట్రిగ్గర్ ప్రైజ్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో వ్యాలిడిటీ ఉంటుంది సో వ్యాలిడిటీలో మీరు డే కానీ ఐఓసీ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు సో వీలైనంత వరకు ఈ వ్యాలిడిటీ అనేది డే పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు పెట్టిన ఆర్డర్ ఒకవేళ ఇన్స్టెంట్లో ఆ టైంలో వాల్యూమ్ లేకపోయినా లేకపోతే ఆ లిమిట్ ప్రైస్ అనేది ఎగ్జిస్టింగ్ లేకపోతే మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో మ్యాక్సిమమ్ అది డే వ్యాలిడిటీ ఉండేలా చూసుకోండి సో ఇది ఒక సెల్ ఆర్డర్ పెట్టే ప్రాసెస్ ఫస్ట్ సెల్ ఉంటుంది సెల్లో మీకు డెలివరీయా ఇంట్రాడే అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దెన్ క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి లిమిట్ ప్రైస్ కావాలనుకుంటే లిమిట్ ప్రైస్ పెట్టుకోవచ్చు ట్రిగ్గర్ కావాలంటే ట్రిగ్గర్ పెట్టుకోవచ్చు అండ్ వ్యాలిడిటీ డేని ఫిక్స్ చేసుకోండి లాస్ట్లో రివ్యూ అని ఉంటుంది రివ్యూ మీద క్లిక్ చేస్తే మీ ఆర్డర్కి సంబంధించిన సమ్మరీ చూపిస్తుంది సో క్వాంటిటీ మైనస్ ఫిఫ్టీ ఉంది సెల్ ఆర్డర్ కాబట్టి మైనస్ చూపిస్తుంది అండ్ మార్జిన్ కవరేజ్ చూపిస్తుంది దానికి సంబంధించి ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్ చూపిస్తుంది అండ్ లాస్ట్లో ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది చూపిస్తుంది సో ఈ మనీ మీ ఫండ్స్లో ఉంటే డైరెక్ట్ మీరు ఈ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఈ బాటంలో ఉన్న స్వైప్ టు సబ్మిట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మీ ఆర్డర్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇది బోత్ బై అండ్ సెల్ ఆర్డర్ పెట్టే ప్రాసెస్ అండ్ సెల్ ఆర్డర్లో కూడా మీకు ఇంట్రాడే ఉంటుంది లో మీకు అడ్వాన్స్డ్ ఇన్స్ట్రక్షన్స్లో బోత్ కవర్ ఆర్డర్ అలాగే ఓసీ ఆర్డర్ ఉంటుంది సో ఓసీ ఆర్డర్ ప్రెసెంట్ వర్క్ చేయట్లేదు ఓన్లీ కవర్ ఆర్డర్ మాత్రమే ఉంది కవర్ ఆర్డర్ అంటే ఇంతకు ముందే చెప్పినట్లు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అంటే మీరు సెల్ చేస్తూనే దానికి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అంటే మీరు షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారు అనుకోండి ఆ షార్ట్ సెల్లింగ్కి మీరు స్టాప్ లాస్ కూడా ఫిక్స్ చేసుకుంటే మీకు ఒకవేళ మార్కెట్లో ఒకవేళ హెవీ వాలటిలిటీ హెవీ మూమెంట్స్ ఉన్నప్పుడు మీకు వచ్చే లాస్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇది సెల్ ఆర్డర్ పెట్టే ప్రాసెస్ అండ్ అలాగే ఓవరాల్గా ఆప్షన్స్లో మీరు బై అండ్ సెల్ చేసే ప్రాసెస్ అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో ఇది అప్స్టాక్స్ అకౌంట్ని యూజ్ చేసుకొని ఆప్షన్స్లో ట్రేడ్ ఎలా చేయాలి అనే దాని గురించి బోత్ బై ఆర్డర్ అలాగే సెల్ ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అప్స్టాక్స్ అకౌంట్ని యూజ్ చేసుకొని ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ చేస్తారు అనేది చెప్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒకవేళ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ని డీటెయిల్గా నేర్చుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించి ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంది ఎఫ్ఎన్ఓ సిరీస్ ఎఫ్ఎన్ఓ సిరీస్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అందులో ఉన్న వీడియోస్ అన్ని చూస్తే మీకు ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్కి సంబంధించి బేసిక్ నుంచి టాప్ లెవెల్ వరకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో మీరు కావాలనుకుంటే ఫ్రీగా ఆ వీడియోస్ చూడొచ్చు ఆ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి అండ్ ఆ ప్లేలిస్ట్కి సంబంధించిన లింక్ కింద ఇచ్చాను అండ్ మీరు అప్స్టాక్స్ అకౌంట్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్కి సంబంధించిన లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్